नमस्कार सुखीभावकु स्वागतम सुखीभावलो शुगर जब्बु तो गुंडे पोटु निद्रा गाड़ी तप्पिते गुंडे लय तप्पिनट्ले कोत लेकुंडा पाइल्स मायम किड्नीलो राळ्ळतो बाधपड़ुतुन्नारा इंका हेल्थ टिप मनकु प्राणाधारमैन पिडिकेडु गुंडेकु इवाळ शुगर जब्बु पेनु विपत्तुने तेच्चिपेडुतोंदि అదుపు తప్పిన మధుమేహం గుప్పెడంత గుండెకు అడుగడుగున అవాంతరాలని సృష్టిస్తోంది. రక్తనాళాల్లో ఆటంకాలు, ఛాతీలో నొప్పి, తీవ్రమైన గుండెపోటు, ప్రాణాంతకమైన ఈ విపత్తుల వెనుక రక్తంలో అదుపు తప్పిన చక్కెర నిల్వలే ప్రధాన కారణమని చెప్తున్నారు డాక్టర్లు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మధుమేహం మన గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తుందో, షుగర్ దాడి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదొక జీవనశైలి సమస్య. కేవలం ఆహారం, శారీరక శ్రమ విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వచ్చిపడే సమస్య. ఒక్కసారి మధుమేహం బారిన పడితే ఇక అది చాప కింద నీరులా మెల్లగా అనేక జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా నియంత్రణలో లేని మధుమేహం ఏకంగా గుండెకే ఎసరు పెడుతుంది. సహజంగా మధుమేహంలో మెల్లగా హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలగలిసి గుండె ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. డయాబెటీస్ కారణంగా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వల్ల అది గుండెపోటుకు, అలాగే గుండె కండరాలకు సరైన గ్లూకోజ్ అందక కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ గుండెకు వచ్చే జబ్బులు, చాలా జబ్బులు షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇంకా తొందరగా రావటం, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని రకాల జబ్బులు రావటం, దీనే డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ త్వరగానూ అర్లీగా ఏర్పడతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు కూడా దెబ్బతింటుంటాయి. ఎప్పుడైతే గుండెకి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అవుతాయో, గుండెకి సంబంధించిన నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయో, దీన్నే డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేవాడిని డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. షుగర్ వల్ల రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇవి పెద్ద రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు రెండిట్లోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే రక్తనాళాల్లో ఆ లైనింగ్స్, వాటిలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ రావటం, ఆ లైనింగ్స్ అంతా ప్రాబ్లం రావటం అవుతుంది. సో దీనివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. అలాగే గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవి పెరిగి ఆ రక్తనాళాలు ఈజీగా బ్లాక్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఈ రక్తనాళాలు ఈజీగా సడన్గా బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు అంటే నర్వ్స్, న్యూరోపతి అంటాం, ఆ నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే గుండె లయలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ షుగర్ వల్ల గుండె మీద పడే ఎఫెక్ట్స్ అన్నమాట. గుండెకి వచ్చే సంబంధించిన వ్యాధులకి వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ వల్ల హార్ట్ అటాక్స్ రావచ్చు, గుండెకి సంబంధించిన కండరం పాడయ్యి కార్డియోమయోపతి రావచ్చు. అయితే వీళ్ళకి ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హై బీపీ ఉండటం, హై కొలెస్ట్రాల్ ఉండటం, స్మోకింగ్ ఉండటం, ఇవి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీళ్ళకి మిగతా షుగర్ కాకుండా ఇవన్నీ కూడా గుండెకి వచ్చే జబ్బులకి కారణాలు అన్నమాట. హైటెక్ ఆహారపు అలవాట్లు, కనుమరుగవుతున్న శారీరక శ్రమ, ఈ రెండే ప్రధానంగా మధుమేహాన్ని తెచ్చిపెట్టేవి. అధిక క్యాలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండి సమతులాహారం తీసుకోవటం, ఇంకా నిత్యం కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయటం వల్ల మధుమేహాన్ని రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఇప్పటికే మధుమేహం వచ్చి ఉంటే మాత్రం ఇన్సులిన్ మాత్రలు తీసుకుంటూ షుగర్ను నియంత్రణలో పెట్టుకోవాలి. అలాగే బరువు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఇంకా రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయి కూడా నియంత్రణలో ఉండాలి. ఇక మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. మధుమేహులు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వారి గుండెకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్త పడవచ్చు. గుండెపోటు ఎలా వస్తుందంటే చాలామందికి మోస్ట్లీ ఎలా ఉంటుందంటే గుండె బరువుగా అనిపించటం, పట్టేసినట్టు అనిపించటం, పిన్నట్టు అనిపించటం, మంటలాగా రావటం. యూజువల్లీ ఎలా ఉంటుందంటే అది మెడ నుంచి నాభి దాకా ఎక్కడైనా రావచ్చు, చేతికి పాకచ్చు, వాళ్ళు చెమటలు పోయటం ఆ టైంలో. ఇది కామన్గా గుండెపోటు వచ్చిన వాళ్ళకి వచ్చే లక్షణం అండి. షుగర్ ఉన్న వాళ్ళకి
ఇది గుండెపోటు అనేది ఈ లక్షణాలు లేకుండా ప్రజెంట్ చేయొచ్చు కొంతమందికి. ఎలా అంటే వాళ్ళకి యూజువల్లీ సడన్గా ఆయాసం వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఏదో బాగా వీక్నెస్ లాగా అనిపిస్తుంది, ఛాతిలో బరువు నొప్పి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది, అంటే ఆ నరాలు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ నరాలు ఎఫెక్ట్ అవటం వల్ల ఆ పెయిన్ సెన్సేషన్ నొప్పి అనేది వాళ్ళకి తెలియదు. సో దీన్నే మనం సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం. దీనికి మనం ట్రీట్మెంట్ నార్మలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తాం వీటన్నిటిని. అయితే షుగర్ ఉన్న వాళ్ళకి మనం తీసుకోవాల్సిన కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే, షుగర్ని కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవటం. ఎందుకంటే వీళ్ళకి ఒక్కసారి మనం ఆ బ్లాక్ని క్లియర్ చేసినా కూడా షుగర్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకంటే కూడా స్టెంట్ వేసినా కూడా స్టెంట్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ బ్లాక్స్ వచ్చినాక స్టెంట్ వేయాలా బైపాస్ ఆపరేషన్ చేయాలా అనే దగ్గర కూడా షుగర్ ఉన్న వాళ్ళకి నార్మల్ వాళ్ళకి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళకి కొంతమందికి కొన్ని రకాల బ్లాక్స్కి మిగతా వాళ్ళకి స్టెంట్ అడ్వైస్ చేసినా షుగర్ ఉన్న వాళ్ళకి బైపాస్ బాగా పనిచేస్తుంది. సో ఇలాగా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవటం, గుండెకి సంబంధించిన మందులు కరెక్ట్గా వాడుకోవటం, ఈ కొలెస్ట్రాల్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరగకుండా చేస్తాయి. సో షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలండి. దానికి చాలా మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వెయిట్ కంట్రోల్లో ఉండటం, మనం కరెక్ట్ ఆహార పద్ధతులు పాటించటం. అదే ఫ్యామిలీలో ఎవరికన్నా హై కొలెస్ట్రాల్ ఉందనుకోండి, సో ఇంకా దాన్ని తరచుగా చెక్ చేస్తూ ఉంటాం. ఇది కొలెస్ట్రాల్. సేమ్ షుగర్ కూడా. సో షుగర్ ఇంతకుముందు 40 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కంపల్సరీ ఈ షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్లస్ HbA1c అని 3 మంత్స్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఇది చేయించుకోవాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం ముందు వయసు నుంచే మొదలు పెడుతున్నాం, ఎందుకంటే చాలామందికి అర్లీ ఏజ్లోనే షుగరు బీపీ అవి కనపడుతున్నాయి. మధుమేహులు ఆహారం శారీరక శ్రమ విషయాల్లో జాగ్రత్త వహించి షుగర్ను నియంత్రణలో పెట్టుకోవాలి. అవసరమైతే మందుల సాయం కూడా తీసుకోవాలి. హై బీపీ స్థూలకాయం లాంటివి దరిచేరకుండా జాగ్రత్త పడితే మధుమేహులు గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. నిద్రలేమి, గాడి తప్పి నిద్రించే అలవాట్ల కారణంగా గుండెపోటు, మెదడుపోటు, కాలి రక్తనాళాల్లో పూడికల ముప్పు పొంచి ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. నిత్యం ఎంతసేపు నిద్రపోయామనేదే కాదు, అందులో గాఢ నిద్ర ఎంతసేపు ఉందనేది కూడా చాలా ముఖ్యం. రోజు ఒకే సమయంలో పడుకుంటున్నామా, లేదా ఒకరోజు రాత్రి 11 గంటలకు, మరో రోజు 12 గంటలకు, ఇంకో రోజు అర్ధరాత్రి 1 గంటకు ఇలా క్రమం తప్పి నిద్రిస్తున్నామా అనేది ఇంకా ముఖ్యమని అంటున్నారు శాస్త్రవేత్తలు. గాడి తప్పిన ఇలాంటి నిద్ర అలవాట్ల వల్ల గుండె లయ తప్పుతుందని, హృదయ వైఫల్యం బారిన పడే అవకాశం ఉందని తాజాగా అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. రోజు తగినంతసేపు నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రకు, రక్తనాళాల్లో పూడికలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అమెరికాకు చెందిన వాండర్బిల్ట్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వైద్య పత్రికలో ప్రచురితమైంది. 45 ఏళ్లు పైబడిన 2000 మందిని 3 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. వీరి మణికట్టుకు ఒక పరికరాన్ని అమర్చారు. ఏ సమయానికి నిద్రపోతున్నారు, రాత్రిపూట ఎంతసేపు పడుకున్నారు, ఎంతసేపు మెలకువతో ఉన్నారు, వీటన్నింటినీ ఈ పరికరం నమోదు చేసింది. 7 రోజుల పాటు వరుసగా వీరందరిలో ఈ అంశాలను నమోదు చేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికర అంశాలను కనుగొన్నారు. నిత్యం నిద్రపోయే సమయాల్లో కనీసం 90 నిమిషాలకు పైగా వ్యత్యాసం ఉన్నట్లు కనుగొన్నారు. నిర్దిష్టంగా రోజు ఒకే సమయానికి నిద్రపోకుండా వేర్వేరు సమయాల్లో నిద్రపోతున్నట్లుగా తేలింది. ఇలా వారం రోజుల వ్యవధిలో సగటున 90 నిమిషాల కంటే అధిక వ్యత్యాసం ఉన్నవారిని అసాధారణంగా పరిగణించారు. వారికి పరీక్షలు నిర్వహిస్తే గుండె, మెదడు, కాలి ప్రధాన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లుగా నిర్ధారణ అయింది. తద్వారా గాడి తప్పిన నిద్రకు, రక్తనాళాల్లో పూడికలకు అవినాభావ సంబంధం ఉన్నట్లుగా అధ్యయనకర్తలు అంచనాకు వచ్చారు. పైల్స్కి నిన్న మొన్నటిదాకా సర్జరీ తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. అందువల్ల సర్జరీ అంటే ఇష్టం లేకపోయినా పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చేది. ఇదంతా గతం. ఇవాళ ఆధునిక వైద్యంలో పైల్స్కి చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
కోతలు గాట్లు పెట్టకుండానే సర్జరీ సాయం లేకుండానే చాలా సులువుగా పైల్స్ ని ఇట్టే మాయం చేసుకోవచ్చు. బాండింగ్, స్టేప్లర్, ఇంజెక్షన్, స్క్లీరోథెరపీ వంటి రకరకాల చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. కోతలు లేకుండా పైల్స్ ని మాయం చేసే అధునాతన చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెమరాయిడ్స్ లేక పైల్స్ అంటే మన మోషన్ వెళ్ళే ద్వారంలో ఏనల్ కెనాల్లో ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే సరి అయిన జాగ్రత్తలు తీసుకోకుండా కాన్స్టిపేషన్ వల్ల కానీ నెంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏనల్ కుషన్స్ కిందకి స్లిప్ అవ్వటం జరుగుతూ ఉంటాయి. స్లిప్ అయినప్పుడు ఆ మ్యూకోస్ అంతా కూడా రక్త కణాలతో కిందకి జారటం వల్ల అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లేకపోతే ప్రొలాప్స్ పైల్స్ అని చెప్తూ ఉంటాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ ఏంటంటే అవి లోపల పెరిగిపోయి ఉంటాయి, కాకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటే బయటకు మనకు కనపడవు. అలాంటి కండిషన్స్లో ఏంటంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడు అంటే ఆపరేషన్ లేకుండా ఒకటి మందులతో లేకపోతే లేజర్ అబ్లేషన్ కానీ లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఈ హెమరాయిడ్స్ని మనం ఆపరేషన్ లేకుండా మనం అబ్లేట్ చేయొచ్చు. కానీ సెకండ్ ఆ థర్డ్ డిగ్రీ వచ్చి లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈ మినిమల్ పద్ధతులు మనకు అంటే మనం పని చేయనప్పుడు మేజర్ థెరపీ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఏనల్ ద్వారం చుట్టూ 360 డిగ్రీ మనకు హెమరాయిడ్స్ వచ్చినప్పుడు హెమరాయిడల్ స్టేప్లర్స్ లాగా వాడి టోటల్ ఆ హెమరాయిడ్ ట్రీట్మెంట్ చేయటం కానీ లేకపోతే మనకు లేజర్స్ లాగానే హార్మోనిక్ స్కాల్పల్తో టోటల్గా హెమరాయిడెక్టమీ కానీ లేకపోతే లిగాష్యూర్ హెమరాయిడెక్టమీ ఇలా రకరకాల పద్ధతుల్లో మన పైల్స్ని మనం ఎక్సైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే ఈ హెమరాయిడ్స్ పెరిగిపోయినప్పుడు పక్కన ఉన్న స్కిన్ కూడా బయటకు రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము పైల్స్కి వచ్చే బ్లడ్ సప్లై కట్ చేయడంతో పాటు ఆ బయటకు వేర్పడినటువంటి స్కిన్ కూడా కట్ చేయాల్సి ఉంటుంది. అలా మనకు ఉన్నటువంటి కండిషన్ని బట్టి అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 బట్టి అనేకమైన ఆధునిక మనకున్న అంటే ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి మనం ఏ సర్జరీ చేస్తే బెటర్గా ఉంటుంది అని డిసైడ్ చేసి దాన్ని బట్టి సర్జికల్ ఆప్షన్స్ అనేది పేషెంట్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. అస్తమానం నడుం కింది భాగంలో నొప్పి వచ్చిపోతుంటే మనసు మూలల్లో ఎక్కడో కిడ్నీల్లో రాళ్ల గురించిన అనుమానం మొదలవుతూ ఉంటుంది. స్కానింగ్లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియగానే మనలో చాలామందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఆహారంలో సవాలక్ష్య పథ్యాల్ని పాటించడం మొదలు పెడతారు. అలవాటు లేకపోయినా నీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీల్లో రాళ్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు, వాటిని తొలగించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి? ముప్పు ఎవరికి ఎక్కువ? చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మనం తినే ఆహారంలో ఉండే రాళ్ళు అవే కిడ్నీలో చేరుతాయని. అది కాదు, తినే ఆహారంలో ఉండే రాళ్ళు మనం మల విసర్జనలో బయటికి వెళ్ళిపోతాయి. కానీ మనం తినే ఆహారంలో ఉండే కాల్షియం కానీ ఫాస్ఫేట్స్ కానీ ఎక్కువ నాన్ వెజిటేరియన్ తినడం కానీ ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవటం వలన కానీ కిడ్నీలోనే రాళ్ళు తయారవుతాయి. కిడ్నీలో రాళ్ళు మేము చాలా చిన్న వయసు అంటే 6 నెలల పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వయసు ఉండే పెద్దవాళ్ళ దాకా కూడా చూస్తూ ఉంటాము. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మగవారిలో, అది కూడా ఏంటంటే బయటకు వెళ్ళి బాగా పనిచేసి ఎక్కువ ఎండకి దానికి ఎక్స్పోజ్ అయిన వారిలో ఎక్కువ చూస్తుంటాం. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? కిడ్నీలో స్టోన్స్ ముందు తయారైనప్పుడు ఈ కిడ్నీలో అతుక్కొని ఉంటాయి. మెల్లమెల్లగా అవి సైజ్ పెరిగి ఏదో ఒకరోజు కిడ్నీలోంచి అక్కడి నుంచి ఊడుతుంది, డిటాచ్ అవుతుంది. అయినప్పుడు అది వచ్చి కిడ్నీలోంచి మూత్రం వచ్చే పైప్ ఉంటుంది, యురెటర్ అంటాం దాన్ని, అందులో పడినప్పుడే విపరీతమైన నొప్పి వస్తుంది. అది మామూలు నడుము నొప్పిలాగా ఉండదు, అది చాలా సివియర్ పెయిన్ వచ్చి వాంతులయ్యి మూత్రంలో రక్తం వచ్చి ఇట్లాంటివన్నీ సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు పథ్యాలు పాటించాలా?
టొమాటో కానీ పాలకూర కానీ క్యాబేజ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తినకూడదు. ఇప్పుడు టొమాటో కెచప్ కానీ టొమాటో సూప్స్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. కానీ మామూలుగా టొమాటో మనం కూరల్లో కానీ సాంబార్లో కానీ రెండు మూడు వేసుకోవటం వలన మనకేం పెద్ద నష్టం రాదు. టొమాటోలో చాలా మంచి లైకోపీన్స్ అనే ఉంటాయి, ఇవి అవి క్యాన్సర్ను ఆపుతాయి. సో ఇట్లాంటివి అన్ని ఫుడ్స్లో కూడా, తర్వాత పాలకూరలో బోల్డ్ అంతా ఐరన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆపకూడదు, మరీ ఎక్కువ కూడా తినకూడదు. నీళ్ళెక్కువగా తాగడం నాటు మందులతో కిడ్నీలో రాళ్ళు పడిపోతాయా? కిడ్నీలో స్టోన్స్కి ఉట్టి వాటర్ ఒక్కటే సరిపోదండి. మేము కొన్ని మందులు కూడా ఇస్తాము. అంటే ముందుకు ఒక రక్త పరీక్షలు చేసి అందులో ఏమన్నా మనకి కాల్షియం ఏమన్నా ప్రాబ్లం ఉందా, యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, యూరిన్లో ఎక్కువ కాల్షియం కానీ యూరిక్ యాసిడ్ కానీ వెళ్ళిపోతున్నాయా, ఇట్లాంటి పరీక్షలు చేసుకొని దాన్ని బట్టి మేము కొన్ని మార్పులు చేస్తూ ఉంటాము. ఉట్టి వాటర్ తాగటం వలన చిన్న చిన్న స్టోన్స్ యూరిటర్లో అంటే ఆ పైప్లో ఉంటే వెళ్ళిపోవచ్చు. 3 mm 2 mm స్టోన్స్ వాషౌట్ అయిపోతాయి, కానీ పెద్ద స్టోన్స్ అంత సులభంగా బయటికి వెళ్ళవండి. 5 mm స్టోన్ దాకా దాదాపు 80% మనం బాగా వాటర్ తాగితే వెళ్ళిపోవచ్చు. కానీ 5 mm దాటిన తర్వాత 7 mm 8 mm స్టోన్స్ అంత ఈజీగా బయటికి వెళ్ళవు. అందుకని అన్ని సైజ్ స్టోన్లకి మనం నీళ్లు తాగేస్తే దానికి అదే మందు అని అనుకోవడం కరెక్ట్ కాదు. చాలామంది ఊర్లలో నాటు మందులు అవి ఇస్తూ ఉంటారండి. ఇవి నేను చూడగా అంటే నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో ఎప్పుడు అంత బాగా పనిచేసినట్టు అనుకోను. నాటు మందులు అవి ఒక్కొక్కసారి డేంజర్ కూడా చేస్తుంటాయండి. కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన వాళ్ళని కూడా చూశాను ఈ నాటు మందులు అవి తాగేసి. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? మామూలుగా స్టోన్ ఉండేవాళ్ళు చాలా సివియర్ పెయిన్తోను, అంటే వెనక నడుములో మొదలయ్యి ఇట్లా ముందుకి ఇలా వచ్చి కిందకి మన కాలు మీదకి బీర్జం మీదకి వెళ్తుంటుంది నొప్పి. అది కిడ్నీలో కానీ యూరిన్ పైప్లో యూరేటర్లో కానీ స్టోన్ ఉంటే అట్లా నొప్పి వస్తూ ఉంటుందండి. ఇట్లా నొప్పి వచ్చిన వాళ్ళకి మేము కొన్ని సింపుల్ పరీక్షలు ఉంటాయి ముందు. అవి ఏంటంటే మూత్ర పరీక్ష చేస్తాము, అందులో చీము ఉందా రక్తం ఉందా తెలుస్తూ ఉంటుంది. తర్వాత అందరికీ స్కానింగ్ చేస్తాము. సో కిడ్నీలో ఉండే స్టోన్స్ స్కానింగ్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. తర్వాత మూత్రం సంచిలో కూడా ఏదన్నా స్టోన్ ఉంటే ఈ స్కానింగ్లో బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ పైప్లో ఉండే స్టోన్, ఈ కిడ్నీకి మన బ్లాడర్కి మధ్యలో ఉండే పైప్ని యూరేటర్ అంటామని చెప్పాను కదా, ఇందులో ఉండే స్టోన్స్ ఒక్కొక్కసారి స్కానింగ్ అల్ట్రాసౌండ్లో సరిగ్గా కనపడవు. అట్లాంటప్పుడు మేము వాపు కిడ్నీలో వాపు ఎక్కువ ఉంటే మేము మామూలుగా సిటీ స్కాన్ కూడా చేసి ఆ స్టోన్ సైజ్ ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి మేము మందులు ఇస్తూ ఉంటాము. కిడ్నీలో రాళ్లకు చికిత్స ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? ఇప్పుడు కిడ్నీలో 1 cm కంటే చిన్న స్టోన్స్ ఉంటే షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు, ESWL. ఈ షాక్ వేవ్ లిథోట్రిప్సీతో బయట నుంచే కిరణాలతో కిడ్నీలో ఉండే స్టోన్స్ని పౌడర్ చేయొచ్చు. సో అవన్నీ పౌడర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి. లేజర్ పద్ధతి కూడా వచ్చింది, దాన్ని RIRS అని అంటారు. ఇది చాలా పాపులర్ అవుతూ ఉంది ఈ మధ్య. మూత్రనాళంలోంచి మూత్రం సంచిలోంచి యూరేటర్లోకి పైప్ పంపించి కిడ్నీలో దాకా వెళ్తాం. వెళ్ళి అక్కడ అది ఎండోస్కోప్ అన్నమాట, ఆ స్కోప్తో మనకి స్టోన్ ఎక్కడుందో చూసి దాని దగ్గరికి వెళ్ళి లేజర్ పెట్టి బ్లాస్ట్ చేసేస్తాము ఆ స్టోన్ని. రెండోది పైప్లో అడ్డుకుంటాయి అని చెప్పాను కదా, దానికి యురెట్రోస్కోప్ అని చెప్పి ఈ స్కోప్ను కూడా మూత్రనాళంలోంచి ఆ యురెటర్ లోపలికి పంపించి ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ లేజర్ కానీ న్యూమాటిక్ పద్ధతిలో కానీ ఆ స్టోన్ని పౌడర్ చేసేస్తే ఆ స్టోన్స్ బయటికి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే కిడ్నీ లోపల పెద్ద స్టోన్స్ తయారై పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటే దానికి కిడ్నీ లోపలికి చిన్న రంధ్రం పెట్టి లోపలికి వెళ్ళి ఆ స్టోన్ని చూసి ముక్కలు ముక్కలు కింద చేసి తీసేస్తూ ఉంటాము. ఇది కొంచెం ఇన్వేజివ్ పద్ధతి, ఎందుకంటే కిడ్నీ లోపలికి రంధ్రం పెట్టాల్సి ఉంటుంది. వేరే ముందు నేను చెప్పినవి రెండు న్యాచురల్ పాసేజ్లోంచే లోపలికి వెళ్ళి సర్జరీ చేస్తామన్నమాట. చికిత్స తర్వాత మళ్ళీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుందా?
ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు రిస్క్ ఉంటుందండి మళ్ళీ స్టోన్ వచ్చేది. అందుకని జాగ్రత్తగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా మనం టెస్టులు చేసి చూసుకుంటూ ఉండాలి. ఒకసారి కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళకి 15-20 సంవత్సరాల్లో 100% మళ్ళీ వాళ్ళకి స్టోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవటం అనేది చాలా అవసరం అండి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఎలా నివారించుకోవాలి? రెగ్యులర్గా క్రమంగా వాటర్ తాగటము, గంటకి 1 కానీ 2 గ్లాసులు వాటర్ తాగి 24 గంటల్లో 3 లీటర్లు కంపల్సరీగా తాగడము, ఆహారం అది జాగ్రత్తగా తీసుకోవడము, టైంకి తీసుకోవడము, వీలైనంత జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడము, సాల్ట్ తగ్గించి తీసుకోవడము, వీటిలన్నిటి వలన మనం మళ్ళీ మళ్ళీ రాకుండా స్టోన్స్ని కాపాడుకోవచ్చు. కిడ్నీల్లో రాళ్ళున్నప్పుడు పాలకూర, టమాటా వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. రాళ్ల పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమైతే లిథోట్రిప్సీ చేయించుకోవడం అన్ని విధాల మేలు. చిన్న చిట్కా మీకోసం. మెదడు చురుకుగా పనిచేయడానికి బ్రహ్మి, ఎస్టిమది చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి. వాటికి కొద్దిగా తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని నిత్యం పరగడుపున తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.